తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సునందపేటలో సీయూను మందిరం సిలువలమ్మ చర్చి వద్ద జరిగిన క్రిస్మస్ వేడుకలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను పలువురు పాల్గొన్నారు. ఈరోజు క్రీస్తు యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా దైవజనులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న అనపర్తి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు, అనవరం దేవస్థానం పాలక మండలి పూర్వ సభ్యుడు దేవానంద రెడ్డి గారు, అనపర్తి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు సూర్యప్రకాష్ గారికి, వేదిక పెద్దలకు వేదిక ముందున్న దేవసేవకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరొకమారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషం. ఇవాళ క్రీస్తు అంటే ప్రేమ విశ్వాసానికి, దయార్థ హృదయానికి చిహ్నం. మరి ఏదైతే తన శిక్షించిన వారిని కూడా క్షమించాలనే పెద్ద హృదయం కలిగిన యేసు ప్రభు అదే విధంగా తనపై విశ్వాసం ఉంచిన విశ్వాస ప్రతి
బోధించేది ఒకటే. అందరి పట్ల సమాన దృక్పథాన్ని కలిగి ఉండాలి, అందరినీ ప్రేమించాలి, అందరిని ఆదరించాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ప్రతి ఒక్కరిని కాపాడాలి అనే సిద్ధాంతాలను ప్రతి పత్రం బోధిస్తాము. ఈరోజు మన కాలమానాన్ని కూడా క్రీస్తు జననాన్ని ప్రామాణికంగా తీసుకుని మనం కోరడం జరుగుతూ ఉంది. క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అనేది మనం ప్రామాణికంగా తీసుకుని కొలుస్తా ఉన్నాము. ఈ ప్రపంచం క్రీస్తుకి యేసుక్రీస్తుకి ఎంత ప్రాముఖ్యతను ఇస్తుందనేది చెప్తే అందువల్ల క్రీస్తు బోధించిన బోధనని మనందరం ప్రామాణికంగా తీసుకోవాలి. అన్ని మతాలను సమానంగా గౌరవించాలి. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఏ మతంలో ఏ భగవంతుడు ఉంటే ఎవరిని నమ్మితే వారి పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. తనకి అన్యాయం చేసిన వాళ్ళు కూడా క్షమాపణంతో క్షమించాలి. ఈ విధంగా క్రీస్తు బోధించిన బోధలను సంపూర్ణంగా ఆచరిస్తూ ఈ మానవాడికి మంచి జరపాల్సిన బాధ్యత క్రైస్తవులపై ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే విధంగా మరి నాలుగైదు రోజుల్లో మనం ఒక వారం రోజుల్లో నూతన సంవత్సరంలో ప్రవేశిస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాల్లో ప్రపంచం అంతా కరోనా బారిన పడి నిలబెల్లాడటం జరిగింది. మరి 2022 సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభువును వేడుకుంటూ మరి ఈ ప్రార్థనా మందిరంతో మాకు సుదీర్ఘమైన అనుమానం ఉంది. గతంలో వెంకటరావు గారు ఉండగా మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరిగేది. మరి వారు పరంపరించిన ఆ వరవడి కొనసాగిస్తూ ఈరోజు వెంకటేష్ గారు కూడా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి సంపూర్ణమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ సంతోషాన్ని ఆనందాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.